హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్పెషల్స్ నేను మీ హారిక టుడే మన స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా అండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా కదండి నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలాంటి ఈ ఆనియన్ సమోసాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి టూ కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి హీట్ చేసిన ఆయిల్ని పోసుకోవడం వలన మనకి సమోసాలు అనేటివి క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఇలా హీట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ హీట్ చేసిన ఆయిల్ని పోసుకోవడం వలన సమోసాన క్రిస్పీగా వస్తుంది ఇలా ఆయిల్ని పోసుకున్న తర్వాత మనము మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ పిండిని ఇలా నొక్కి చూసినట్లయితే గడ్డగా ఇట్లా ముద్దలాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది అంత సరిపోతుంది అలాగే దీనిలోనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చపాతీ పిండి మనం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా అలాగే ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకొని పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి మరి గట్టిగా కూడా కలపకూడదు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వన్ కప్ తీసుకోవాలండి అలాగే వన్ బై థర్డ్ కప్ అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోనికి వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ సైజులో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు పీట పైన పొడిపిండిని చల్లుకొని వీటిని సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి సమోసా షీట్స్ని మనం ఎంత పలుచగా ప్రిపేర్ చేసుకుంటే మనకి సమోసా అనేది అంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఈ సమోసా షీట్స్ అనేటివి చాలా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడిపిండిని చల్లుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఇక్కడ మైదాపిండిని తీసుకున్నాం కాబట్టి చాలా పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఎంత పలుచగా ప్రిపేర్ చేసుకున్నానో ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి అరచేతి పైన వేసుకుంటే మనకు లోపల చేయి అనేది కనిపిస్తుంది కదా అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగే అన్ని షీట్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పెనం పెట్టుకొని పెనం హీటెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ని వేసుకోవాలండి వీటిని జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకి ఈ పిండిలో ఉన్నటువంటి తడి అనేది ఆరిపోతే సరిపోతుందండి ఈ తడి ఆరేలాగా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి జస్ట్ ఇలా ఇలాగే అన్ని షీట్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఎక్కువ టైం ఏం పట్టదండి ఎక్కువ సేపు కాల్చుకోకూడదు ఎందుకంటే వీటిని గట్టిగా అయిపోతాయి ఈ సమోసా అనేటివి విరిగిపోతాయి అనమాట జస్ట్ అలా వేసి ఇలా తీసేసుకోవాలి ఇలా సమోసా షీట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ షీట్స్ని కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ షీట్ని ఒక స్క్వేర్ షేప్ లాగా ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత చూసారు కదా ఇలా స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవేం వేస్ట్ అవ్వండి తర్వాత మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నేను అప్రాక్సిమేట్లీ చూసా చూపిస్తాను చూడండి దీన్ని నేను స్కేల్తో కట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా ఈవెన్గా రావాలి కదా అందుకని ఫైవ్ సెంటీమీటర్స్ వెత్ తీసుకున్నాను అలాగే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకుంటున్నానండి నాకు ఒక షీట్లో త్రీ సమోసా షీట్స్ అనేటివి ప్రిపేర్ అయ్యాయండి చూసారు కదా త్రీ షీట్స్ వచ్చాయి ఇలా కట్ చేసుకోవడం వలన మనకు అన్ని సమోసాలు అనేటివి ఒకే సైజులో వస్తాయండి ఇలా కట్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదండి వీటిని మిగతా షీట్స్ పైన వేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది బైండింగ్కి యూజ్ చేస్తాను ఇప్పుడు సమోసా షీట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక కార్నర్ నుండి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొక ఫోల్డ్ వేసుకోవాలి చూసారు కదా కోన్ షేప్ వచ్చేసింది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ కార్నర్ను పట్టు ఒక కార్నర్లో పట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అలా మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలండి సెకండ్ ఫోల్డ్ వేసుకున్నాం కదండి అక్కడ ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్కి ఇక్కడ మైదా పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా మైదా పేస్ట్ అప్లై చేసుకొని దాన్ని అతికించుకోవాలి ఇప్పుడు కోన్ షేప్ వచ్చేసింది చూసారు కదా ఇలా కోన్ షేప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి ఆ స్టఫింగ్ని దీంట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా స్టఫింగ్ మొత్తం నిండుగా పెట్టుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్కి మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇలా మైదా పేస్ట్ని మొత్తాన్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండు కొనలు ఉంటాయి కదా ఈ రెండు కొనల్ని ఇలా నొక్కుకొని పట్టుకొని ఇలా లోపలికి దీన్ని అతికించుకోవాలన్నమాట అంతే అండి సమోసా అనేది రెడీ అయిపోయింది కదా ఇలాగే అన్ని సమోసాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలండి మళ్ళీ ఫోల్డింగ్ ఒకసారి చూపిస్తే చూడండి ఇలా టూ టైమ్స్ ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం సెకండ్ టైం ఫోల్డ్ చేసుకుంటాం కదా అక్కడ మనం ఈ మైదా పేస్ట్ని అతికించుకోవాలి చూసారు కదా మనకి కోన్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలోనికి మనం స్టఫింగ్ని తీసుకోవాలి మనకి ఫస్ట్ వన్ అవర్ టూ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి కానీ నెక్స్ట్ కొ నెక్స్ట్ వాటిని మాత్రం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం సమోసా షీట్స్ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుందండి ఈ సమోసా ఫోల్డింగ్లో ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా మైదా పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రెండు వేల మధ్యలో పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి అంతే అండి సమోసా ఫోల్డింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి పెట్ పెట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా సమోసా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలని వన్ బై వన్ వేసుకోవాలి మనము డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ని పోసుకున్నామో దానికి సరిపడా సమోసాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ సమోసాలని మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా నిదానంగా ఇలా తిప్పుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాలు అనేటివి ఫ్రై అవ్వడానికి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఎందుకంటే మనం ఆయిల్లో నిదానంగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి సమోసాలు ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఎందుకంటే సమోసాలు అనేటివి చాలా ఫాస్ట్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన వేగి లోపల పచ్చి పచ్చిగా పిండి అలాగే ఉంటుంది అలా కాకుండా మనం ఇలా నిదానంగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అంతే అండి మనకు సమోసాలు అనేటివి రెడీ అయిపోయాయి మనము కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి అవి కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిపైన డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిపైన కారము ఉప్పు అలా చల్లుకొని ఈవినింగ్ స్నాక్గా వీటిని తినేయొచ్చు అండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చాలా హైజెనిక్గా సమోసాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే శ్రీయా స్పెషల్స్ హారికా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీ వరకు చేరుతాయి డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్